తెలంగాణ సచివాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడిని కూడా విచారించాల్సిన అవసరం ఉన్నది అనే విషయం స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఆ ఎపిసోడ్ లో స్టీఫెన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు తెలుస్తా ఉంది. పదే పదే రేవంత్ రెడ్డి చెప్పడం, బాబు గారు పంపిస్తే నేను వచ్చినానని చెప్పడం, నీకు ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే ఆంధ్ర ప్రభుత్వంలో ఇంకేదైనా నీకు ఇప్పిస్తా అని చెప్పి ఆఫర్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు సూత్రధారి, అసలు కుట్రధారుడు, అసలు కుట్రకు మూల పురుషుడు చంద్రబాబు నాయుడు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గత సంవత్సర కాలంగా బై డిఫాల్ట్ ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన ఏదో వచ్చిన అధికారంలోకి కనీసం ఇప్పుడైనా ఆంధ్ర ప్రజలకైనా ఒక మంచి పద్ధతిలో సేవ చేద్దామనే ఆలోచన లేకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎట్లా పని చేయలేకుండా ఉండాలి అనే దుర్మార్గమైన ఆలోచనలు చేసింది తప్ప తనకు అధికారం ఇచ్చిన ఆంధ్ర ప్రజల్ని ఎట్లా బాగు చేయాలి, కేసీఆర్ గారు తెలంగాణలో ఎట్లా చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజలకు ఎట్లా మంచి అభిప్రాయం ఏర్పడుతున్నది, తెలంగాణలోనే కాదు విఘ్నులైన ఆంధ్ర ప్రజలు కూడా కేసీఆర్ చేస్తున్న మంచి పనుల పట్ల ఎట్లా ఆకర్షితులు అవుతున్నారు, ఈ విషయాలు నేర్చుకునే అలవాటు చంద్రబాబు నాయుడుకి లేదు. కేవలం కుట్రలతోనే, కుతంత్రాలతోనే పక్కవాడిని నాశనం చేయడం ద్వారా, పక్కవాడిని చిన్నది చేయడం ద్వారా నేను పెద్ద కనిపించాలనే ఒక తప్పుడు ఆలోచన తప్ప తను పెద్ద పనులు చేయడం ద్వారా, తను గొప్ప పనులు చేయడం ద్వారా పెద్దగా అవ్వాలి, ఎదగాలి, ప్రజల్లో గొప్ప పేరు తెచ్చుకోవాలన్న ఆలోచన ఎన్నడూ కూడా కనపడతలేదు. ఇవాళ ఆంధ్రాలో ప్రజలు పరిపాలనకు అవకాశం ఇస్తే మళ్ళీ దాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ అడ్డగోలుగా అవినీతి చేసి సంపాదించిన డబ్బులన్నింటినీ కూడా తీసుకొచ్చి తెలంగాణలో ఈ రకంగా వీళ్ళని వాళ్ళని కొనుగోలు చేయడం ద్వారా పార్టీని విస్తృతపరచుకోవాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని, తెలంగాణ ప్రజల్ని ఇబ్బందులు పెట్టాలని, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ తనకు అబద్ధ హస్తాలకు తీసుకోవాలని చెప్పేసి చేస్తున్న కుట్రలకి నిదర్శనం. కానీ కుట్రల ద్వారా ఎవడు కూడా నాయకుడు కాలేడు. ప్రజలకు సేవ చేయడం ద్వారా నాయకుడు కావాలి, రాత్రి పగలు కష్టపడి పనిచేయడం ద్వారా నాయకుడు కావాలి తప్ప కేసీఆర్ గారి లాగా ప్రజల హృదయాలను చూరగడం ద్వారా నాయకుడు కావాలి తప్ప కొనుగోలు చేయడం ద్వారా నాయకులం అవుతామని అనుకుంటే ఎప్పుడో ఒకప్పటికీ దొంగతనం చేసేవాడు దొరుకుతాడు. ఇగో ఇవాళ ఆ గతి చంద్రబాబు నాయుడు పట్టింది. ఇప్పటి వరకు ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మనుషులుగా చూసే అలవాటు లేని చంద్రబాబు ప్రజలకు జ్ఞానం ఉంటుందని, ప్రజలు ఆలోచిస్తారని ఆ సోయి కూడా లేని చంద్రబాబు తెలంగాణలో అవసరం లేకపోయినా, అవకాశం లేకపోయినా, మెజారిటీ లేకపోయినా కేవలం తనకున్న 10 మంది ఎమ్మెల్యేలతోనే ఒక పోటీ పెట్టి తనకున్న ఒకరిద్దరు ఏజెంట్ల ద్వారా టీఆర్ఎస్ మీదనే తప్పుడు ప్రచారం పెట్టి టీఆర్ఎస్కు బలం లేదు, ఎందుకు పోటీ పెట్టాలి, బలం వాస్తవానికి టీఆర్ఎస్ ఎక్కువ ఉంది నీకంటే, అది కాసేపట్లో తేలబోతుంది కూడా. నీకు బలం లేకుండా పెట్టి జారిపోతున్న పట్టునేదో నిలబెట్టుకుంటాని భ్రమంలోకి వెళ్ళి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఆహ్వానిస్తా ఉంది. ప్రజాప్రతినిధులు కాదు, మొత్తం తెలంగాణ సమాజాన్ని 2001 రోజు నుంచి ఆహ్వానిస్తూనే ఉంది. కేసీఆర్ గారు ప్రతి సందర్భంలో చెప్పాడు, ఉద్యమం నడుస్తున్న సందర్భంలో చెప్పాడు, ఏ జెండాలైనా తెలంగాణకు వ్యతిరేకమైన ఎజెండాతో వచ్చినాయే ఒక గులాబీ జెండా తప్ప
ఆ జెండాని వదిలేసి రండి కలిసి కొట్లాడదాం తల్లి తెలంగాణను విముక్తి చేసుకుందామని చెప్పి మొదటి రోజు నుంచి చెప్పినాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ ఆంధ్ర పార్టీల కుట్రలు అట్లాగే కొనసాగుతున్నాయి ఇప్పటికైనా కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా వాళ్ళ మానవ వాళ్ళ బ్రతకనిద్దాం వాళ్ళ అభివృద్ధి వాళ్ళని చేసుకొనిద్దామనే ఒక ఆలోచనకు రాలేదు ఆ ఇంగిత జ్ఞానం ఆ పార్టీలకు రాలేదు ఇంకా ఇప్పుడు కూడా మనం తెలంగాణ అభివృద్ధిని కూడా ఉద్యమం లాగానే కొనసాగించాల్సిన అవసరం ఉంది అందుకే కలిసి రండి అని చెప్పి మేము ఆహ్వానిస్తా ఉన్నాం నిజంగానే వివిధ పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులు కూడా కలిసి వస్తున్నారు బహిరంగంగానే వాళ్ళ కార్యకర్తల ఒత్తిడి ఇంకొక వైపు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నేతల పిలుపు ప్రజలందరూ కేసీఆర్ పరిపాలన వైపు మొగ్గుతున్నారు కాబట్టి మనం కూడా కేసీఆర్ వైపు వెళ్ళడమే మంచిది మమ్మల్ని ఎన్నికున్న ప్రజలకు సేవ చేయాలంటే మేము కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఆనాడు ఉద్యమంలో కలిసి రాకపోయినా ఇవాళనైనా గులాబీ జెండా పట్టుకుంటేనే తెలంగాణ బిడ్డలు మమ్మల్ని ఆదరిస్తారనే ఒక ఆలోచనతో కలిసి వస్తున్నారు కానీ నీలాగా పైసలు పెట్టి కొనుగోలు చేసి కుట్రలు చేయలేదు పిలు నువ్వు కూడా నీకు చేతనైతే బహిరంగంగా పిలుచుకో నువ్వు మంచి పరిపాలన చేసి ప్రజలను ఒప్పిస్తే నాయకులు కదిలే వస్తారు కానీ అభివృద్ధులు పెట్టి హైదరాబాద్లో అడ్డా పెట్టి వచ్చిన పెట్టుబడిదారుల్ని మాయ చేసి అవినీతి చేసి ఆ అవినీతి సొమ్ముతోని మళ్ళీ తెలంగాణ సమాజాన్ని ఏదో చీలిస్తానని ఇంకా ఏదో చేస్తాననుకుంటే అది చంద్రబాబు భ్రమే తప్ప నిజం కాబోదు ఇవాళ భారతదేశంలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ ఏ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒక రానటువంటి ఒక గొప్ప పేరు ఇవాళ కేసీఆర్ పరిపాలనకు వచ్చింది ఎవరు సర్వేలు చేసినా ఏ టీవీలు సర్వేలు చేసినా ఏ పేపర్లు సర్వేలు చేసినా 80 నుంచి 90% మంది ప్రజలు ఇది నిజమైన ప్రజాప్రభుత్వమని నిజమైన పరిపాలన దక్షుడిగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉన్నారనే విషయాన్ని చెప్తున్నారు స్పష్టంగా నీవు దాని నుంచి మళ్లించడానికి బదల్ని ఆంధ్రాలో నీకు వస్తున్న వ్యతిరేకత నుండి తప్పించుకోవడానికి తెలంగాణలో నాకేదో ఉందని చెప్పి గొప్పలు కొట్టుకోవడానికి చేసే ఈ చిల్లర ప్రయత్నాలు